నమస్కారం నేను దువ్వాడ శివప్రసాద్ యు ఆర్ వాచింగ్ బీ రైట్ దేశ జనాభాలో ఎక్కువ మంది ఇరవై ఐదు ఏళ్ల కంటే తక్కువ వయసు వారేనని ఈ జనసంఖ్య దేశానికి ఎంతో లాభదాయకమని ఇదే అమెరికా చైనా వంటి ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థను సాధించడానికి ఉపయోగపడుతుందని చాలామంది రాజకీయ నాయకులు పత్రికా రచయితలు గొప్పగా చెప్తూ ఉంటారు ఇంతకీ ఆ వాదనల్లోని హేతుబద్ధత ఎంత ఈ యువ జనాభాకు దేశాభివృద్ధికి ఉపకరించే విద్య అందించి ఉపాధి చూపిస్తున్నారా లేక వారిని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే వాడుకుంటున్నారా అన్నది ప్రధాన ప్రశ్న ఎందుకంటే వీరిని పోషించడానికి దేశ వనరులు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెద్ద ఎత్తున ఖర్చు అవుతోంది ఈ సందర్భంలోనే వాస్తవం మాట్లాడుకోవాలి ఆ తరహా జనాభాను ఆకర్షించడానికి ఓటు బ్యాంకు రాజకీయాలకి మధ్య అవినాభావ సంబంధమే ఉందని తెలుసుకోవాలి వీరి కోసం విలువైన ప్రజాధనాన్ని కేవలం సంక్షేమ పథకాలకే ఖర్చు చేయడం వల్ల నష్టమే తప్ప దేశానికి ఎటువంటి ప్రయోజనం చేకూరదు జనాభా సూత్రం గురించి రెండు శతాబ్దాల క్రితమే ప్రతిపాదనలు చేసిన థామస్ రాబర్ట్ మాల్తస్ను ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి దేశ ఆర్థికాభివృద్ధి జనాభా మధ్య సంబంధాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలోనే మాల్తస్ విశ్లేషించారు జనాభా అన్న అంశం మీద ప్రపంచానికి లోతైన అవగాహన కల్పించినవాడు మాల్తస్ తన సూత్రాన్ని పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ప్రచురించిన ఎన్ఎస్ఏ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పాపులేషన్ అనే వ్యాసంలో ప్రస్తావించాడు ఆ వ్యాసం యూరప్ అంతటా ఆర్థికవేత్తలు రాజకీయ నాయకుల్లో భారీగా ఆలోచనల్ని రేకెత్తించేలా చేసింది అయితే ఆ వ్యాసంలో ప్రస్తావించిన అంశాలపై దృష్టి సారించింది చైనా మాత్రమే ఆహార అవసరాలు తీరుతున్నప్పుడు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని పరిమితికి మించిన జనాభాకు ఆహారం అందించే శక్తి సామర్థ్యం ఈ భూమికి లేవని మాల్తస్ ఆ వ్యాసంలో పేర్కొనడం జరిగింది కొన్ని వ్యవస్థలు కొందరు వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం పేదవారిని నిరంతరం పేదరికంలోనే ఉంచారని ప్రయత్నిస్తుంటారు అందువల్ల అపారమైన దేశ వనరులు వృధా అవుతుంటాయి ఉదాహరణకు మన దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎనభై కోట్ల ప్రజానీకానికి దాదాపుగా ఉచితంగా ఆహార ధాన్యాలు ఇతర పదార్థాలు సరఫరా చేస్తున్నారు అంతేకాదు వారికి మన్రేగా వంటి పథకాల క్రింద నగదు కూడా అందిస్తున్నారు సంవత్సరం మొత్తంలో కొన్ని రోజుల పాటైనా కనీస వేతనం అందించడం ద్వారా వారిని పేదరికం నుండి బయటకు తేవాలన్నది ఆ పథకం ఉద్దేశం అయితే అలా కనీస వేతనం అందించడానికి వారితో చేయిస్తున్న పని ఎలాంటిది అది ఏపాటి నిర్మాణాత్మకమైంది ఎంతమాత్రం ఉత్పాదకత కలిగినది దానివల్ల దేశానికి శాశ్వతమైన ఆస్తులు సంపదలు ఏమైనా సమకూరుతున్నాయా అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం అదేమీ లేదు చిన్న చితక పనుల కోసం వారికి వేతనమిస్తున్నారు సమీప భవిష్యత్తులో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక స్థితిని చేరుకోవాలని భారత్ ఆశిస్తున్న ఆ సమయానికి దేశ జనాభా చైనాను మించిపోయి నూట నలభై కోట్లకు చేరుకుంటుంది కొనుగోలు శక్తితో పోలిస్తే అప్పటికి తలసరి ఆదాయంతో వచ్చే వృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ మొదటికే పరిస్థితి వస్తుంది ఆహార భద్రత వల్ల భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా జనాభా విపరీతంగా పెరుగుతోంది అంటే దీని అర్థం ఆహార భద్రతను నిర్లక్ష్యం చేయమని కాదు ఆ పథకాన్ని ఆలోచనను మరింత అర్థవంతంగా నిర్మాణాత్మకంగా అమలు చేయాలనేది పెద్దల మాట భారత్లో జనసంఖ్య పెరుగుదల సంపన్న వర్గాల్లో కంటే పేదల్లోనే ఎక్కువ ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు రెండు వేల ఐదు వందల క్యాలరీల ఆహారం తీసుకోవాలి కానీ మన దేశంలో ఇంకా అందరూ ఆ స్థితిని చేరుకోలేదు దక్షిణ కొరియా మలేషియా ఇండోనేషియా వంటి దేశాలు మన తరువాత స్వాతంత్రం సాధించుకున్నాయి కానీ ఆ దేశాలు తొంభై శాతం అక్షరాస్యత సాధిస్తే భారత్ మాత్రం అరవై ఐదు శాతం మాత్రమే సాధించగలిగింది ఎనభైవ దశకంలో మనం ఆహార ధాన్యాలు సంబంధిత ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాం దీనికి దీటుగా జనాభా కూడా పెరుగుతూ వచ్చింది ప్రతి సంవత్సరం మన దేశ జనాభా పదిహేను నుంచి పద్దెనిమిది మిలియన్ల చొప్పున పెరుగుతోంది ఈ సమస్యను గమనిస్తూనే అందుకు తగ్గట్లే చాలా కాలం అవిద్య నిరుద్యోగాలను రూపుమోపాలని ప్రభుత్వాలు కృషి చేశాయి అయినా కూడా పెరుగుతున్న జనాభాతో ఆ కృషి ఆశించినంత ఫలితం ఇవ్వలేకపోయింది విద్యావంతుల సంఖ్యతో పాటుగా వృత్తి నైపుణ్యం లేని నిరుద్యోగుల సంఖ్య కూడా దానితో పాటే పెరిగిపోయింది కారణం ఒకవైపు జనాభా అదుపులో ఉంటేనే కదా సంపన్న స్థితి నుంచి మన ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యాల వైపు ప్రయాణించి చివరకు పన్నుల ఆదాయం సరిపోక అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి ఆహార భద్రత ఉపాధి హామీ ఉచిత గృహవసతి కానుకల పంపిణీలు మొదలైన అనేక ఉచితాల కోసం ఖర్చు చేస్తున్నాయి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏడు వందల రకాల వస్తువులను సేవలను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది మైనారిటీ ఓట్ల కోసం వారు అడిగిన అడగకపోయినా కూడా ప్రభుత్వం ఎడా పెడ ఉచితాలు కట్టబెడుతోంది ముప్పై ఏళ్ల కాలపరిమితితో ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి ముప్పై ఏళ్ల తరువాత ఆ అప్పులు తీర్చవలసి వచ్చేనాటికి ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ ఆయన వారసులు కానీ ఎలాగూ ఉండరు కదా కనుక ఆ భారం రాబోయే తరాలపై పడుతుంది ఈ ధోరణి సరికాదని ఆర్థిక వ్యవస్థకు గుదిబండ అని అందరికీ తెలుసు అయినా కూడా పరిస్థితులు రాజకీయ పార్టీల స్వార్థం దానికి అడ్డుకట్ట వేయకుండా నిరోధిస్తున్నాయి మాల్తస్ పేర్కొన్న విషయాల నుంచి చైనా మాత్రమే లాభపడింది పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత చైనా ఒక కుటుంబం ఒక సంతానం అనే పద్ధతిని అమలు చేసింది ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు చైనా తలసరి ఆదాయం భారత్ కంటే తక్కువగా ఉండేది అలాగే పారిశ్రామిక రంగం కూడా బలహీనంగా ఉండేది కానీ జనాభా విధానం వల్ల ఆ దేశం త్వరగా అభివృద్ధి సాధించి పదిహేను ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందింది ఈ అభివృద్ధిని శక్తిని స్థిరపరుచుకునేందుకు రెండు వేల ఆరులో ప్రతి కుటుంబంలో ఇద్దరు సంతానం ఉండాలని చైనా నిర్ణయించింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా వార్షిక స్థూల జాతీయోత్పత్తిని అధిగమించడానికి వీలుగా ప్రతి కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉండాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది అలా ఆర్థికాభివృద్ధికి తగ్గట్లుగా చైనా తన జనాభా విధానాన్ని మార్చుకుంటూ వచ్చింది ఆ విధంగా ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడ్డమే కాక ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది దురదృష్టవశాత్తు మన దేశంలో జాతీయ విద్యా విధానం జాతీయ టెలికాం విధానం వంటి మిగిలిన రంగాల్లో స్పష్టమైన విధానాలు ఉన్నట్లుగా జనాభా విధానంలో మాత్రం లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడులలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ జనాభా నియంత్రణపై దృష్టి పెట్టారు కానీ ఇది తొందరపాటు కార్యక్రమంగా తయారై మానవీయత లేని పథకంగా ప్రజలకు అతిపెద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలు కావడానికి ఇది ఒక కారణం పురుషులకు బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించారు ఆ చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీ ఏ మేధావి జనాభా నియంత్రణ గురించి మాట్లాడలేకపోతున్నారు కానీ సంక్షేమ పథకాలపైన ఆధారపడిన వర్గాల్లో జనసంఖ్య విపరీతంగా పెరుగుతుండడం పట్ల అందరూ ఆందోళన చెందుతున్నారు దీని అర్థం అదనంగా పేదలు తయారవుతున్నారు పేదరికం ఇంకా ఇంకా పెరిగిపోతోంది అయితే నిరంకుశ పాలనా వ్యవస్థ కలిగిన చైనాలో ఎలాంటి విధానానైనా రూపొందించి అమలు చేయడం చాలా సులభం మన దేశం వంటి బహుళ రాజకీయ పక్షాలు కలిగిన ప్రజాస్వామ్య దేశంలో అది సాధ్యం కాదు ఓట్లు రాజకీయం వీటికి ముఖ్యం పేదలకు ఓటు బ్యాంకు వర్గాలకు వారి ప్రయోజనాలు బలహీనతలు వారుకున్నాయి ఫలితం పేదరికం పేదరికం నుంచి విముక్తి అనే రెండు అంశాలు రైలు పట్టాల మాదిరిగా ఎప్పటికీ కలవడం లేదు ఎంతో పేదరికంతో బాధపడుతున్నా పర్యవసానాలు తెలిసినా జనాభా విధానం గురించి మాట్లాడితే ముస్లింలు విశ్వాసాలు తీసుకొస్తున్నారు ముస్లింలు ఎంతమంది సంతానాన్ని కలిగి ఉండాలన్నది నిర్ణయించగలిగిన చట్టాలను ఈ దేశంలో అమలు చేయలేరని అస్సాంకు చెందిన ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నాయకుడు మౌలానా బదురుద్దీన్ అజ్మల్ బహిరంగంగానే హెచ్చరిస్తున్నాడు దశాబ్దాలుగా ముస్లిం ఓటు బ్యాంకు వల్ల లాభపడుతున్న పార్టీలు కూడా అలాంటి చట్టాలకు మద్దతునివ్వకపోవచ్చును కానీ అజ్మల్ వంటి నేతల వలనే ఈ దేశంలో ఒక వర్గం పేదరికం అనే సాలిగుడు నుంచి బయటపడలేకపోతోంది సెక్యులరిజం గురించి చాటుకునే రాజకీయ పార్టీలు కూడా అజ్మల్ వంటి వారి ఉన్మాదానికి పరోక్షంగా బలాన్ని చేకూరుస్తున్నాయి అందువల్ల వివిధ వర్గాల మధ్య పెరుగుతున్న అసమతుల్యత దానితో పాటుగా తలెత్తుతున్న విష పరిణామాలను ఇకనైనా పరిగణలోకి తీసుకోక తప్పదు మరి పరిష్కార మార్గం ఏమిటి ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు సదుపాయాలు సౌకర్యాలు నిలిపివేయడమే ఏకైక పరిష్కారంగా కనిపిస్తోంది ఏకైక సంతానం కలిగిన కుటుంబాలకే ఉపాధి హామీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఆ కుటుంబంలో రెండవ సంతానం కలగగానే ఈ సదుపాయాలు నిలిపివేయాలి ఏకైక సంతానం కలిగిన కుటుంబాలను పోషించగల శక్తి మాత్రమే రాజ్యాలకు ఉంది ఉద్యోగాలు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ సదుపాయం చిన్న కుటుంబాలకు మాత్రమే వర్తింపచేయాలి దీనికి రాజకీయ సంకల్పం అత్యవసరం ఇద్దరు సంతానం కలిగిన వారికి పంచాయత్ మండల అలాగే జిల్లా పరిషత్ శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతి ఇవ్వకూడదు ఇలాంటి చర్యలు తీసుకునే ముందు మేధావులు రాజకీయ నాయకులు జనాభా విస్ఫోటనం వల్ల కలుగుతున్న కలిగే నష్టాల గురించి ప్రజలకు వివరించాలి ముఖ్యంగా అధిక జనాభా వల్ల పేదవారికి జరిగే నష్టాన్ని తెలియజేయాలి దేశాభివృద్ధికి అనుగుణంగా జాతీయ జనాభా విధానాన్ని రూపొందించుకొని కాలానుగుణంగా దాన్ని మార్చుకొని అమలు చేసుకోవాలి దానివల్ల అందరికీ ప్రయోజనం చేకూరుతుంది